నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్తులతో పోటెత్తిన శివాలయాలు. మహాశివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నగర ప్రజలు. రైతు ప్రతినిధులు నిర్ణయించిన ధరకే సుబాబుల్ కొనుగోళ్లు. పేపర్ కర్మాగారాల యాజమాన్యాలకు సూచించిన మంత్రి పుల్లారావు. మహిళలకు అండగా ఉంటున్న తెలుగుదేశం ప్రభుత్వం. మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు. నగర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ముస్తఫా. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నగరంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శంభో శంకర అంటూ శివాలయాలు మారుమోగుతున్నాయి. నీలకంఠుడిని దర్శించుకోవడానికి శివాలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో బారులు తీరారు. పలు ఆలయాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అరణల్పేటలోని 4వ లైన్లో గల శివాలయ పూజారి సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, శివరాత్రి సందర్భంగా శివ దర్శనం చేసుకోవడం వల్ల పాప వినాశనం జరుగుతుందని తెలిపారు. శివరాత్రి పరమ పవిత్రమైనదని ఆయన తెలిపారు. ఈరోజు ఈశ్వరుడు తన దేవదాన సంగ్రామంలో ఆలహారం పుడితే దాన్ని తన కంఠంలో ధరిస్తాడు. లోక కళ్యాణార్థం ఆ ధరించిన రోజు కాబట్టి ఈరోజు మహాశుద్ధ చతుర్దశి. ఈరోజు మహాశివరాత్రి అయింది. ఈరోజు ఉపవాసాలు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, అభిషేకాలు చేస్తే చాలా మంచిదన్నమాట. సువాబుల్ కొనుగోలుపై గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో పేపర్ కర్మాగారాల యాజమాన్యాలు, రైతు ప్రతినిధులు మరియు మార్కెటింగ్ శాఖ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రకాశం మరియు కృష్ణా జిల్లాల్లో సువాబుల్ కొనుగోలుపై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాలో కలెక్టర్ మరియు రైతు ప్రతినిధులు నిర్ణయించిన ధరకు సుబాబుల్ ధర 4,000 రూపాయలు, యూకలిప్టస్ 4,200 రూపాయలకు పేపర్ మిల్లుల రైతుల నుండి కొనుగోలు చేయాలని, అలాగే కృష్ణా జిల్లాలో సుబాబుల్ 4,400 రూపాయలు, యూకలిప్టస్ 4,600 రూపాయలకు పేపర్ మిల్లులు కొనుగోలు చేయాలని మంత్రి పుల్లారావు ఆదేశించారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో గతంలో నిర్ణయించిన ధరలను 31వ తేదీ వరకు కొనసాగించాలన్నారు. తదుపరి ధర నిర్ణయంపై ఒక స్వతంత్ర కమిటీని ప్రభుత్వం నియమిస్తుందని మంత్రి పుల్లారావు తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపరచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సుబాబుల్ సరఫరా నిలిపివేస్తామని పేపర్ కర్మాగారాల యాజమాన్యాలను మంత్రి హెచ్చరించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా వెళ్లే అన్ని వాహనాలను చెక్పోస్టుల వద్ద సీజ్ చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ చైతన్యరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జునరావు మరియు రైతు ప్రతినిధులు, ఏఎంసీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. పెదవడ్లపూడిలో సినీ సందడి మొదలైంది. నూతన రాజధానిలో నిర్మిస్తున్న 2వ చిత్రానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లాప్స్ కొట్టి ప్రారంభించారు. పెదవడ్లపూడి సాయిబాబా మందిరంలో మనోహర అనే సినిమా నేడు క్లాప్స్ కొట్టగా అమెరికా తెలుగు అధ్యక్షుడు చిగురుపాటి జయరాజ్ కెమెరా ఆన్ చేసి ప్రారంభించారు. సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ, నూతన రాజధానిలో సినీ పరిశ్రమను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని, వారికి కావలసిన సహకారం అందించడంలో ముందుంటుందని, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. నూతన చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవ్వాలని ఆయన ఆకాంక్షించారు. మోహన్ హీరో, అయీషా హీరోయిన్గా విహానా ఎంటర్టైన్మెంట్ చరణ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో కెమెరామెన్ పవన్, డైరెక్టర్ జి కళ్యాణ్ రూపొందించున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళంలో ఒకేసారి విడుదలవ్వడం సంతోషించదగ్గ విషయమని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు అన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, టీడీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, వల్లభనేని సాయి ప్రసాద్, చావలి ఉల్లయ్య, అన్నే కిషోర్, వైవిడి ప్రసాద్, శీలం శ్రీలతో పాటు పలువురు సినీ అభిమానులు, గ్రామానికి చెందిన వారు పాల్గొన్నారు. ఈరోజు జరగటం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క నవ్యాంధ్రంలో అమరావతి రాజధాని ప్రాంతంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలి, సినీ రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చెందేటువంటి విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా అన్ని విధాల సహకారం అందించేటువంటి దానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మా పాతూరు నాగభూషణం గారి యొక్క చొరవతోటి ఈ దేవాలయాన్ని నిర్మించడం, దానికి ముఖ్య అతిథిగా మా దాన పూర్వ అధ్యక్షుడు మా కోమటి జయరామ్ గారు రావడం, మా చిరంజీవి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వీరందరి సమక్షంలో విహాన్ ఎంటర్టైన్మెంట్ చరణ్ క్రియేషన్స్ వారు ఈ యొక్క మంచి కథతోటి ముందుకు వస్తూ ఉన్నారు. హీరోయిన్గా ఒక చెవిటి మూగ వేషంలో హీరోయిన్, మరి అదేవిధంగా ఇద్దరు కూడా యంగ్, ఫస్ట్ టైం ఈ
హీరో హీరోయిన్ ఫస్ట్ టైం ఫస్ట్ పిక్చర్ తీస్తూ ఉన్నారు. అది కూడా గుంటూరుకు చెందినటువంటి హీరో ఉండటం మరి గర్వకారణం. ఆ విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో సినీ రంగం వర్తిల్లాలి, సినీ రంగంలో నూతన నటీనటులకు కూడా ప్రోత్సాహం ఉండాలి. దానికి కావాల్సిన సహకారాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వం అందివ్వడానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, ఈ యొక్క మోహన సినిమా ఒక వినూత్నమైనటువంటి కథతోటి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రేక్షకుల ఆశీస్సులు వారికి అందించి దర్శక నిర్మాతలకి వారు వారి యొక్క పూర్తి సహకారాన్ని, ఈ సినిమా సక్సెస్ చేయడానికి ప్రేక్షకులందరూ పూర్తిగా వారికి ఆశీస్సులు అందివ్వాలని కూడా కోరుకుంటూ, ఈ యొక్క ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సహకారాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి వారు ఎక్కడ ఏది వాళ్ళు కోరుకున్నా ప్రభుత్వ యంత్రాంగ సహకారాన్ని కూడా పూర్తిగా అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. తొలి సినిమాకు కూడా అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం ఏది కోరుకుంటే వాళ్ళు అన్ని రకాల సహకారాన్ని కూడా అందించాము. ఈ ఆకాంక్షలు ఆల్ ద బెస్ట్. క్యాపిటల్ రీజియన్లో మొట్టమొదటిగా ఈ విహార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ చరణ్ క్రియేషన్స్ వారు ఫస్ట్ టైము ఒక మూవీని క్రియేట్ చేయటం, దాంట్లో హీరో హీరోయిన్ కూడా నూతన నటీనటులు అవటం, ఈ కళ్యాణ్ గారి డైరెక్షన్లో అందులో ఈ గుంటూరు వాసులందరికీ కూడా గుంటూరు నుంచి కూడా ఒక కొత్త హీరోని ఈ సినీ పరిశ్రమకు పరిచయం చేయటం, దీంట్లో భాగంగా ఈరోజు ఈ సాయిబాబా టెంపుల్ రావడం అనేది చాలా సంతోషం. ఇలాంటి యంగ్ ఆర్టిస్టుని యంగ్ డైరెక్టర్స్ కూడా ప్రభుత్వం మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా నగర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా తాను శివాలయానికి వెళ్లి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. నగర ప్రజలకు జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివుడు అందరికీ కూడా వరాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగునివ్వాలని చెప్పేసి శివుడిని ప్రార్థించే, ఏ ప్రార్థన చేస్తే ఏమడిగితే ఆ విధంగా వరాలు ఇచ్చే శివుడు కాబట్టి, నేనైతే మాత్రం రాబోయే కాలంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు, నగర ప్రజలు, జిల్లావాసులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, మరి చాలామంది జాగారం చేసి మరి శివుణ్ణి ఏది కోరుకుంటే ఆ వరాలు ఇస్తాడు కాబట్టి, మరి ప్రతి ఒక్కరు ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకొని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలతీతంగా కష్టాలు బాధలు తొలగిపోయి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రోసూరు మండలం ఉద్దయిని ఘటనలో నిందితులను వదలబోమని, ఆరుగురు నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం ఆయన నగర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక అమ్మాయిపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి దానికి రాజకీయాలకు ముడిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఏ రాజకీయ పక్షమైనా కానీ చేసింది తప్పు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మూకుమ్మడిగా ఆ చర్యను, ఆ జరిగిన సంఘటన ఖండించాల్సిందే. దానికి పెదకూరపాటి శాసన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. గౌరవ శాసనసభ్యుడు ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితులు ప్రోత్సహించడు, ఆయనకు తెలిస్తే కనుక ఆయన కూడా దీన్ని ఖచ్చితంగా గట్టి విచారణ జరిపించి అందుకు బాధ్యులు అయిన వాళ్ళ మీద అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతలు ఇంత ఖచ్చితంగా జరుగుతున్నాయి అంటే కేవలం దానికి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వమే కారణం. ఎక్కడా కూడా తప్పుల్ని సమర్థించడం కానీ అట్లాంటివి జరగట్లేదు. ఎక్కడ రాజకీయాలకు అతీతంగా ఎలాంటి సంఘటన జరిగినా దాన్ని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నారు.
ఏదో గతంలో అయితే హత్యా రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా ఇలాగా మహిళలపై అత్యాచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో చాలా వరకు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది, శాంతి భద్రతను పూర్తిగా పరిరక్షిస్తున్నారు. పేదవాళ్ళకు కానీ అందరూ కూడా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం రక్షణ కల్పిస్తూ ఉంది. అది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన, ఆ సంఘటనలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కూడా చర్య తీసుకోవాలని మేము వరకు కోరుకుంటున్నాం. బెజవాడలో రామవరపడు వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుండి బెంగళూరు వెళుతున్న 2 డీసీఎం వ్యాన్లను రామవరపడు వద్ద అడ్డుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 50 లక్షలు విలువైన దాదాపు టన్నున్నర గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సహిత శ్రీ గంగా పార్వతీ సమేత కైలాసనాథేశ్వర స్వామివారి దేవస్థానమైన కైలాసగిరి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ప్రత్యేక స్పర్శ దర్శనం ఏర్పాటు చేసినట్లు ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గుప్త తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం పెదనాన్నైన వీరరాఘవరావు గుప్త స్థాపించారని, అప్పటి నుంచి వంశపారంపర్యంగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. సాయంత్రం 108 మంది భక్తులతో స్వామివారికి ప్రత్యేక కళ్యాణ సేవా కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు. కైలాసగిరి క్షేత్రమునకు విచ్చేసినటువంటి అశేష భక్తులకు నా నమస్కారములు. గతంలో 30 సంవత్సరాలుగా ఈ యొక్క స్వామివారి సేవలో నేను భాగస్వామునయ్యాను. గతంలో వార్షికోత్సవ ధర్మకర్తగా, 2015లో ప్రధాన కార్యదర్శిగా స్వామివారు నాకు అనుజ్ఞ ఇచ్చి ఈ యొక్క బృహత్ కార్యాన్ని నాచే నిర్వహింపజేసినారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అశేష భక్తులకు మరి 100,000 పైనే భక్తులు స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకున్నారు. 20,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం టెంపుల్ పరిధిలో మేము ఏర్పాటు చేశాం. ఇక్కడ విశేషం స్వామివారి స్పర్శ దర్శనం. స్వామివారి కోరికలను నెరవేరిన వారే మళ్ళా తిరిగి రావడంతో భక్తులు ఏటా పెరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా మాకు ఈ యొక్క 64 ఎకరాల కొండకు లీజులు ఇచ్చి క్వారీయింగ్ జరుగుతూ ఉన్న దరిమిళ మాకు గుంటుపల్లి సాంబశివరావు గారు ఎప్పిడిసి ఆయన పోరాడి మరి గల్లా జయదేవ్ గారు, మరి రాయపాటి సాంబశివరావు గారు, మరి గుడి ఏర్పడి మామూలుగా ఎంతకాలం అయిందండి? గుడి ఏర్పడి 44 సంవత్సరాలు. మీరు మామూలుగా ధర్మకర్తగా ఉండే మామూలుగా ఎంతకాలం అవుతుంది? నేను ధర్మకర్తగా 30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మీరు? ప్రతి ఏటా పెరిగే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని లేదు అనుకోకుండా మరి ఉదయం 11 గంటలకు మొదలు పెడితే రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. అశేషంగా భక్తుల ఆదరణలతో మా సొంత ద్రవ్యాన్ని మరియు భక్తుల యొక్క విరాళాలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఎంతమందికండి అన్నదానం అనేది మీరు ఇవ్వాలా? ఈరోజు ఈ కార్యక్రమానికి 20,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.